నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ తోటకూరతో, తోటకూర అలాగే పప్పులతో కర్రీ. పప్పులు అనగానే శనగపప్పు మాత్రమే వెళ్ళేదండి నేను, అలాగే పెసరపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కందిపప్పును కూడా వేసుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది రైస్లోకి, రైస్లోకే కాదు చపాతీ పుల్కాలోకి కూడా చాలా చాలా టేస్టీ కాంబినేషన్ అన్నమాట. మరి నేనైతే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే వేశాను. మరి నేనేమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులోకి యాడ్ చేశానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు రెండు కూడా ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. వీటిని నేను ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్ ఇందులోకి 1 కప్ వరకు నీళ్లు తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. నేను పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, అలాగే పెసరపప్పు 2 స్పూన్లు తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను. 4 విజిల్స్ వరకు రాణిస్తున్నాను. ఇక్కడైతే తోటకూర ఒక పెద్ద కట్టని సన్నగా కట్ చేసుకున్నాను కాడలతో సహా. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఆవిరంతా అయిపోయినాక మూత తీస్తున్నాను. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. పెసరపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది, మనకి పచ్చిపప్పు అయితే చక్కగా పప్పులాగా తెలిసిపోతుంది. ఈ వాటర్తో సహా ఇలాగే ఉంచేస్తున్నాను పప్పుని. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. తాలింపు గింజలతో పాటుగా కొద్దిగా నలకొట్టిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేగేటప్పుడే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇందులో అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ముందుగా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి పెడుతున్నాను. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర మొత్తం వేసేసుకుంటున్నాను. ఇక్కడ తోటకూరలోనే కొంచెంగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. ఒకసారి తాలింపు అంతా కలుపుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు. ఇక్కడ మనకి తోటకూర చక్కగా మెత్తగా ఉడికిపోవాలండి, అందుకోసమే 10 నుంచి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడుతున్నాను. మూత తీస్తున్నానండి. ఇక్కడ నేను చూడండి, తోటకూర అంతా చక్కగా ఉడికిపోయినట్టు తెలుస్తుంది. కాడలతో సహా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను సాల్ట్ కూడా ఆకుకూరలో వేసాను కాబట్టి ఆకుకూరలో నీరంతా కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని. ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారం అవసరం లేదు, పచ్చిమిరపకాయలు తక్కువగా వేసుకుంటే మాత్రం కారం వేసుకోవాలి మనం. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేసాను. రెండు 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కూర అంతా కూడా కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను చివరిగా ఉడికించి పెట్టుకున్న పప్పు మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను వాటర్తో సహా. పప్పు అంతా కూడా ఇందులో కలిపేస్తున్నాను కూరలోకి. ఇక్కడ నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి 4 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుతున్నాను. పప్పు ఫ్లేవర్ అంతా కూడా తోటకూర కూడా పట్టడం కోసం ఇలా ఉంచాను మూత పెట్టి. 2-3 నిమిషాల తర్వాత ఇంకా నేను మూత తీసేస్తున్నానండి. చక్కగా గ్రేవీగా వచ్చేసింది కూర అంతా కూడా. మీరు కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడిని కూడా ఇందులోకి వేసుకోవచ్చు. నేను కొంచెం 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి,
ఒక్క నిమిషం పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే ఇందులోకి టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి. మరి నేనైతే ఇక్కడ టమాటో స్కిప్ చేసుకున్నాను, కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మరి చూసారు కదా, మీరైతే ఈ విధంగా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో వెళ్ళాయి కానీ మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.